యాంకర్ సుమ వల్లే బతుకున్నానని నటి సుభాష్ను చెప్పింది వచ్చే జన్మంటూ ఉంటే సుమ తన కడుపులో పాపగా పుట్టాలని కోరుకుంటున్నానని అంది ఇంతకీ ఏం జరిగింది తెలియాలంటే డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే ఎక్కడో కేరళలో పుట్టి పెరిగిన సుమా తెలుగులో నటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని యాంకర్ గా సెటిల్ అయిపోయింది ఈరోజు తెలుగులో ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా ఈవెంట్ హోస్ట్ చేయాలన్నా ఆర్గనైజర్స్ కి ముందుగా గుర్తొచ్చేది సుమ పేరే అంతలా క్రేజ్ తెచ్చుకుంది తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన వారి కంటే సుమ చాలా అద్భుతంగా తనదైన శైలిలో అవలీలగా తెలుగు మాట్లాడేస్తూ యాంకరింగ్ చేస్తూ దూసుకుపోతోంది ఎప్పుడూ సుమను చలాకీగా కౌంటర్లు వేసే యాంకర్ అనే అందరూ అనుకుంటారు కానీ ఆమెలో ఓ మంచి మనసు దాగుందనే విషయాన్ని తాజాగా ఓ సీనియర్ నటి రివీల్ చేసింది సుమ హోస్ట్ చేస్తున్న క్యాష్ ఒకటి ప్రతి శనివారం రాత్రి టెలికాస్ట్ అయ్యే ఈ షోకి ఎప్పటికప్పుడు గెస్ట్ వస్తూనే ఉంటారు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు అలా తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోను ఒకప్పటి యాక్టర్స్ జెన్ని బాలాజీ సుభాష్ కృష్ణవేణి వచ్చారు అవడానికి సీనియర్ ఆర్టిస్ట్ తమదైన ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు ఈ క్రమంలోనే సుభాష్ ని తనకు సుమ ఎలా అండగా నిలబడిందనే విషయాన్ని బయటపెట్టింది కొంతకాలం క్రితం అల్లరి సుభాష్ ని అనారోగ్యం పాలైనట్టు వార్తలు వచ్చాయి సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు కొంత సాయం అందించారు తర్వాత ఆమె కోలుకున్నారు కూడా అయితే తాను ఈ రోజు ఇలా ఉన్నానంటే దానికి మెయిన్ రీజన్ సుమనే అని సుభాష్ చెప్పింది తనకు ఆరోగ్యం బాగోకపోతే వైద్యానికి సుమ సాయం చేసిందని ఇప్పటికీ ఆరు నెలలకు ఒకసారి తన వైద్యానికి మందులు పంపిస్తూ ఉంటుందని సుభాష్ చెప్పుకొచ్చారు ఆమె ఈ విషయాన్ని ఇలా బయట పెడుతుందని ఊహించని సుమ ఒక్కసారిగా షాక్ అయింది ఆ వెంటనే వెళ్లి ఆప్యాయంగా సుభాష్నిని కౌగులించుకుంది సుభాష్ని అలా అంటుంటే సుమ కూడా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది మరో జన్మ అనేది ఉంటే నువ్వు నా కడుపునే పుట్టాలని ఉందమ్మా అంటూ సుభాష్ కూడా సుమను చూస్తూ ఎమోషనల్ అయిపోయింది కాస్త కామెడీ మరికంత ఎమోషనల్గా ఉన్న ఈ ఎపిసోడ్ జూలై పదహారున టెలికాస్ట్ కానుంది మరి సుమ సాయం గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ని కామెంట్స్లో పోస్ట్ చేయండి